ব্যাপার। రిపబ్లిక్ వేడుకలకు ప్రత్యేక అతిథిగా రానున్న రష్యా ప్రధాని. వరంగల్ జిల్లాలో జనవరి 26 రిపబ్లిక్ డే వేడుకలకు క్లాస్ రూమ్ డెకరేషన్ కొరకు చందాలు వేసుకున్న డబ్బులతో మద్యం సేవించారు. చెచ్చి, అదే నా స్టూడెంట్ అయితేనా? ఇలా చేస్తే ఒక్కొక్కరు తోలు తీసేవాడిని. చి, కనపడ్డాది లేదు చూడురా పిల్ల, నాది నక్కిలి సుగొలుసు. నీ పక్కన పడ్డాది లేదు చూడురా పిల్ల, నాది నక్కిలి సుగొలుసు. అరే కిషోర్ రారా. లేదు చూడురా పిల్ల. అరే కిషోర్ పడ్డాది లే రారా రే. అరే ఎంత లేట్రా, ఇక పదాన్రా. పక్కన పడ్డది ఏహే, నీ పక్కన పడ్డాది లేదు చూడురా పిల్ల. అరే మా ఇంటి పక్కన కిరణ్ గారు ఈ స్కూల్లోనే చదువుతున్నారా? అయితే అయితే ఏంట్రా, 60,000 ఫీజురా. వామ్మ అంత ఫీజా? అరే నాకు డౌట్ రా. నీకెప్పుడు డౌట్ లేదు చెప్పురా. మన గవర్నమెంట్ స్కూల్ జెండా మందిరానికి చాక్లెట్ బిస్కెట్ ఇస్తారా? కిరణ్ గారి స్కూల్ ఏమి ఇస్తారు? అందులాగా వాడికి పావులా బిస్కెట్, 10 పైసలు చాక్లెట్ ఇయ్యారా వాడికి? అయితే ఏమిస్తారా? అరే 10 ఒక్కరికి ఒక 5-స్టార్ గుడ్ డే ఇస్తారా? మనకు గుడ్ ఇస్తే బాగుండ్రా. అంటే మన స్కూల్లో ఇవ్వర్లే కానీ 10 లేట్ అవుతుంది. వీటి గురించి నువ్వే మాట్లాడాలి. Attention. Salute. ఏంట్రా నీ గోళ? ప్రేయర్ లో పిలిచావు. చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తారా? ఎప్పుడు తిండి గోళ ఇస్తారులే. ఏ అలర్ట్ చేయకండి, అలర్ట్ చేసే వాళ్ళకి చాక్లెట్లు బిస్కెట్ లేవు. రండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. పొందగలను పదం లోనకి. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నువ్వు గుడ్ మార్నింగ్ పెట్టలేదేంటి? వెరీ గుడ్ మార్నింగ్. హో రాండి రాండి, మీ ముగ్గురు పని అయిపోయింది నా చేతులు ఈరోజు. అరే ఆగండిరా, శీను సార్ చేతిలో కర్ర ఉందిరా, ఈరోజు ఎవరికి మూడు నెట్టారు. నిన్న మీరు శీను సార్కి గుడ్ మార్నింగ్ చెప్పారా? తినటమైనా మర్చిపోతాను కానీ శీను సార్ గుడ్ మార్నింగ్ చెప్పటం మర్చిపోను. అయితే పదండి రా. గుడ్ మార్నింగ్ సార్. అరే రండిరా. సత్యం రోయాల మన పని అవుట్. రండిరా, ఇట్రండి ఇట్రండి. అరే కిషోర్, నీ బర్త్డే ఎప్పుడు? సెప్టెంబర్ 4 సార్. దేనికి సార్? ముందు నేను అడిగడానికి సమాధానం చెప్పండి, ఎక్స్ట్రా ప్రశ్నలు వేయకండి. తెలిసిందా? సరే సార్. అరే శివ, నీదెప్పుడు? మే 6. వెంకట్, నీదెప్పుడు? ఫిబ్రవరి 10 సార్. మీ ముగ్గురు బర్త్డే నిన్న అని చెప్పేసి ఊర్లో చాక్లెట్లు బిస్కెట్లు పంచి డబ్బులు వసూలు చేశారంట. 400 రూపాయల దాకా వచ్చాయంట. నిజమేనా? మరేం చేశారు ఆ డబ్బులతోని? ఒరే అరే, అక్కడ ఎవరో పడిపోయారా? వాడికి బాగా ఆకలిగా ఉన్నట్టుందిరా. వాడికి ఆకలిగా ఉందని నీకెలా తెలుసురా? ఆకలి బాధ నాకు తెలుసురా. అరే మన దగ్గర ఉన్న చాక్లెట్లు బిస్కెట్లు ఇద్దామారా? ఈ తింటే నా ఆకలే తీరదు, వాడు ఆకలి తీరిద్దారా? టిఫిన్ కొనియడానికి మన దగ్గర డబ్బులు లేవు కదరా. అరే నా దగ్గర ఒక ఐడియా ఉందిరా. ఏంటి? అరే మీ అందరు చాక్లెట్లు బిస్కెట్లు నాకు ఇవ్వండి. ఈరోజు నా పుట్టినరోజు. థ్యాంక్స్ అంకుల్. అరే చూడండి రా, డబ్బులు వచ్చినాయి రా, వాడికి టిఫిన్ కొనిద్దామరా. మనం టిఫిన్ కొనిస్తే వాడు ఆకలి మాత్రమే తీరిద్దిరా, ఏదైనా దుప్పటి కొనిద్దామారా? దుప్పటి కొనిద్దాంలే కానీ మన దగ్గర ఉన్న డబ్బులు సరిపోవు కదరా. అరే ఈ డబ్బులతోటి మనం చాలా చాక్లెట్లు బిస్కెట్లు కొందాం. సరేరా, ఆ చాక్లెట్లు పంచి వచ్చిన డబ్బులతో దుప్పటి కొందాం.
అరే మొత్తం 400 వచ్చనేరా అలాగా ఇప్పుడైతే క్లాస్కి వెళ్ళండి ఇంటికి వెళ్ళే ముందు నన్ను ఒకసారి కలిసి వెళ్ళండి ఇంకోసారి ఇలాంటి పని చేస్తే రోజు మొత్తం ఎండలో నిలబెడతా తెలిసిందా సరే సార్ సరే సార్ అది వెళ్ళండిగా పోండి సార్ ఇంటికి వెళ్ళేటప్పుడు రమ్మన్నారు కదా సార్ మీరు పొద్దున్న చెప్పిన విషయం గురించి నేను ఎంక్వైరీ చేశా మరి అది నిజమేనని తెలిసింది చాలా మంచి పని చేశారు వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ థాంక్యూ సార్ థాంక్యూ ఏయ్ అసలు తీసుకుంరా సరే ఇదిగోరా మీకు గిఫ్ట్ మీ ముగ్గురికి థాంక్యూ సార్ నువ్వు సహాయం చేయలేని స్థితిలో ఉన్నా నీకు సహాయం చేయాలనే తపన ఉంటే చాలు నీకు అదే దారి చూపుతుంది అదే మా 5 స్టార్ గుడ్ డే కథకి మూలం Thanks for watching.